ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ మరియు కాలేజెస్ రేపటి నుంచి ఓపెన్ కాబోతున్నాయి మొత్తం ముందుగా అనుకున్నట్లుగా నూట నలభై రోజులతో అకాడమిక్ క్యాలెండర్లో రిలీజ్ చేస్తామనుకున్నాం కాకపోతే అకాడమిక్ క్యాలెండర్లు అయితే నూట ఎనభై రోజులతో రిలీజ్ చేయడం జరిగిందండి అంటే నలభై రోజులే తగ్గించారు నలభై రోజులంటే మొత్తం స్కూల్స్ మరియు కాలేజెస్ యొక్క పని దినాలు సంవత్సరానికి రెండు వందల ఇరవై పని దినాలు ఉండాలి అయితే మనకి నూట ఎనభై రోజులతో అకాడమిక్ క్యాలెండర్ని సిద్ధం చేశారు అంటే నలభై రోజులే తగ్గించారు ఇంటర్ డిగ్రీ బీటెక్ వారికి పూర్తి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారండి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అప్డేట్ అయితే చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సమ్మన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రేపటి నుంచే తరగతుల ప్రారంభం సో డిగ్రీ పీజీ కాలేజీలకు అకాడమిక్ క్యాలెండర్లు అయితే విడుదల చేయడం జరిగింది డిగ్రీ పీజీ తదితర కోర్సుల కాలేజీ పునఃప్రారంభానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ శుక్రవారం రాత్రి అకాడమిక్ క్యాలెండర్ని అయితే విడుదల చేసింది నవంబర్ రెండు నుంచి సరి బేసి సంఖ్యల రోజుల్లో తరగతులైతే నిర్వహించబోతున్నారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా వీటిని కొనసాగించేలా మార్గదర్శకాలు జారీ చేశారు అయితే అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఇయర్ తరగతులను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు ఇది ఒకసారి అందరూ గమనించుకోండి అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వారికి అలాగే బీటెక్ ఫస్ట్ ఇయర్ వారికి తరగతులు డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అయితే వారంలో ఆరు రోజులు పందినాలు ఖచ్చితంగా ఉంటాయి స్కూల్స్ కానివ్వండి కాలేజీలకు కానివ్వండి వారంలో సిక్స్ డేస్ వర్కింగ్ డేస్ ఖచ్చితంగా ఉంటాయి ఏదైనా కారణాల వల్ల పని దినాన్ని కోల్పోవలసి వస్తే రెండో శనివారం ఇతర సెలవు దినాల్లో నేషనల్ హాలిడేస్ ముఖ్యమైన పండుగలు మినహా మిగిలిన వాటిని అయితే భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఫస్ట్ ఇయర్ పీజీ ప్రోగ్రాముల షెడ్యూల్ నేరుగా విడుదల చేస్తారు కోవిడ్ నిబంధనలను అనుసరించి కాలేజీని నిర్వహించాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నాన్ ప్రొఫెషనల్ కోర్సుకి సంబంధించి అంటే డిగ్రీ వరకు షెడ్యూల్ చూసుకున్నట్లయితే కాలేజీ శ్రీ ఓపెన్ తేదీ నవంబర్ సెకండ్ అంటే రేపటి నుంచే థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ తరగతులు అంటే థర్డ్ సెమిస్టర్ అంటే సెకండ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ అయితే థర్డ్ ఇయర్ వీళ్ళకి నవంబర్ రెండు నుంచి స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్ పరీక్షలు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు జరుగుతాయి చివరి పరీక్షలు అయితే రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎనిమిది జరుగుద్ది ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ తరగతులు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై నుంచి స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్ ప్రాక్టికల్స్ జూన్ ఒకటి నుంచి ఐదు వరకు జరుగుతాయి చివరి పరీక్షలు ఆగస్ట్ నైన్త్ వరకు జరుగుతాయి నైన్త్ని స్టార్ట్ అవుతాయి అలాగే బీటెక్ బీఫార్మ్సీ వారికి షెడ్యూల్ చూసుకున్నట్లయితే థర్డ్ ఫిఫ్త్ సెమి సెవెంత్ సెమిస్టర్ తరగతిలో నవంబర్ రెండు నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంటర్నల్ పరీక్షలు నవ డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు అలాగే చివరి సెమిస్టర్ పరీక్షలు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎనిమిది వరకు అలాగే ఫోర్త్ సిక్స్త్ ఎయిత్ సెమిస్టర్లు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్ పరీక్షలు వీరికి జూన్ ఒకటి నుంచి ఐదు వరకు జరుగుతాయి చివరి సెమిస్టర్ పరీక్షలు అయితే ఆగస్ట్ నైన్త్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో జరుగుతాయి అయితే పీజీ ప్రోగ్రాంలు చూసుకున్నట్లయితే థర్డ్ సెమిస్టర్ నవంబర్ రెండు నుంచి స్టార్ట్ అవుద్ది తరగతులు అలాగే ఇంటర్నల్ పరీక్షలు డిసెంబర్ ఒకటి నుంచి ఐదు వరకు చివరి సెమిస్టర్ పరీక్షలు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఎనిమిది వరకు జరుగుతాయి ఫోర్త్ సెమిస్టర్ తరగతులు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి వీరికి ఎంటర్నల్ పరీక్షలు జూన్ ఒకటి నుంచి ఐదు వరకు జరుగుతాయి చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్ట్ నైన్త్ నుంచి జరుగుతాయి సో ఇక ఎక్కడ చూసుకున్నా సరే డిగ్రీ కానివ్వండి బీటెక్ కానివ్వండి వీరికి ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించిన చివరి సెమిస్టర్ పరీక్షలు అయితే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ నైన్త్ని అయితే జరుగుతాయి సో ఇది ఫ్రెండ్స్ డిగ్రీ పీజీ కాలేజీలకి వచ్చిన అకాడమిక్ క్యాలెండర్లు అలాగే స్కూల్ విద్యార్థులకు కూడా అప్డేట్ అయితే వచ్చింది స్కూళ్ళు కాలేజీలపై కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఏపీలో స్కూల్స్ కాలేజీల మార్గదర్శకాలపై మంత్రి సురేష్ గారు కీలక ప్రకటన అయితే చేశారు సో నవంబర్ రెండు నుంచి నైన్త్ టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు నవంబర్ పదహారు నుంచి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నవంబర్ పదహారు నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు అయితే ప్రారంభమవుతాయి ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొదటి విడత అడ్మిషన్స్ అయితే పూర్తయ్యాయండి సో వీళ్ళకి నవంబర్ పదహారు నుంచి ఇంటర్ ఫస్ట్ తరగతులు అయితే ప్రారంభమవుతాయి నవంబర్ ఇరవై మూడు నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తరగతులు స్టార్ట్ అవుతాయి అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ గురుకుల పాఠశాలలు కూడా సేమ్ నవంబర్ ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతాయి డిసెంబర్ పద్నాలుగు నుంచి వన్ టు ఫిఫ్త్ తరగతులు ప్రారంభమవుతాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టుకు పూర్తి కానున్న రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి గాను స్కూల్ పందేనాలు నూట ఎనభై రోజులుగా చేయడం జరిగింది అంటే మనకి స్కూల్స్ రెండు వందల ఇరవై రోజులు పందెనాలు ఉండాలి దీన్ని నూట ఎనభై రోజులకి కన్సిడర్ చేయడం జరిగింది అంటే మొత్తం మీద ఫార్టీ డేస్ మాత్రం అంటే నెల పది రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ అయితే తగ్గాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి